ముందు భాగంలో బాబును వదిలిపెట్టడానికి సిద్ధపడి శ్రీకాంత్ను కూడా వదిలేసి వెళ్ళిపోతుంది రమ్య శ్రీకాంత్ రమ్య కోసం అన్ని చోట్లా వెతుకుతాడు కొంతకాలం తర్వాత పెళ్లి గురించి మాట్లాడొచ్చు అనుకుంటుంది వసుంధర రమ్య లేని చోట నేనుండలేను బాబును జాగ్రత్తగా చూసుకో అని శ్రీకాంత్ కూడా వెళ్ళిపోతాడు వసుంధర ఒంటరిగా మిగిలిపోతుంది సుందర్కి హార్ట్ ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంది అందరూ సుందర్ని వసుంధర కొడుకే అనుకుంటారు తండ్రి చనిపోవడంతో వసుంధర సొంత హాస్పిటల్ కట్టుకోలేకపోతుంది మెడికల్ రిప్రజెంటేటివ్ మూర్తికి తమ ఇంట్లో ఒక గదిస్తుంది మూర్తితో సుందర్ బాగా కలిసిపోతాడు మా డాడీ కూడా ఇలా ఉంటే బాగుండును అనుకుంటాడు పక్కింట్లోకి వచ్చిన లిల్లీతో సుందర్కి స్నేహం ఏర్పడుతుంది ఇక జరగబోయే కథ వినండి సుందర్తో కలిసి ఆడతాడు తగువులాడతాడు వాడు తన్నినా ఊరుకుంటాడు వీపు మీదకి తొక్కినా కించిత్ కోపం ఉండదు ఇదంతా మల్లము చెబుతుంది కొద్ది కాలానికే స్నేహితులైపోయారు ఆప్తుల్లా కలిసిపోయారని వారిద్దరిని చూస్తే ఏనాటి బంధువులో అనిపిస్తుందమ్మా అంటుంది మల్లమ్మ ఆ అబ్బాయి చానా మంచివాడమ్మా అల్లరి చేస్తాడని వాళ్ళిద్దరి తగులు తెరచలేక చొస్తున్నా అంటూ సంతోషంగా చెబుతుంటే వసుంధర నవ్వేది వసుంధరకు నిజంగా సగం దిగులు తీరింది తను హాస్పిటల్లో ఉన్న ఒక్కోసారి సీరియస్ కేసులతో తీరిక లేకుండా ఉండిపోవలసొస్తే బెంగగా ఉండేది సుందర్ ఎలా ఉన్నాడోనని భోంచేశాడా పడుకున్నాడా జాగ్రత్త అని గంటకొకసారి ఇంటికి ఫోన్ చేసేది ఒక్కొక్కసారి సుందర్ వచ్చేసేవాడు అప్పుడు ఇద్దరు డ్యూటీ రూంలో పడుకునేవారు ఇప్పుడా దిగుళ్లేదు మూర్తి మీద ఊరు వెళ్లినా రాత్రికల్లా తిరిగొస్తాడు వచ్చేదాకా సుందర్ అంకుల్ అని కలవరిస్తాడు తను డ్యూటీకి వెళితే ఒక్కొక్కసారి ఇద్దరూ కలిసి సినిమాకు వెళతారు తను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మమ్మీ అంటూ పరిగెత్తుకొచ్చే సుందర్ కనిపించకపోతే ఎలాగో ఉంటుంది సుందర్ తన నుండి దూరమైపోతున్నాడా తనంటే ప్రేమ తగ్గిపోయిందా అని అనుకుంటే మనస్సు వాడినట్లుంటుంది ఎప్పుడు అంకుల్ అంకుల్ అంటూ అతని దగ్గరికి వెళతావు అలా ఒకరి మీద పడి విసిగించకూడదు అతను ఏమనుకుంటాడు అని కోప్పడి తన పక్కలో పడుకోబెట్టుకుంటే బలవంతంగా కళ్ళు మూసుకుంటే నవ్వొచ్చేది వెళ్ళు ఎక్కువ గొడవ చేయకు అనంటే వెళ్లేవాడు మా మమ్మీ బంగారు అంటూ ముద్దు పెట్టుకుని మంచం మీద నుంచి దూకి పరుగున వెళతాడు వారిద్దరి స్నేహం ఆశ్చర్యం గొలుపుతోంది మూర్తి కనుమరుగయ్యాడు ప్రహారీ అవతల ఉన్న వేప చెట్టు పూతతో నిండుగా ఉంది రాత్రి కాచిన వెన్నెల అందులో చిక్కబడిపోయిందా అన్నట్లుగా ఉంది మెర్క్యురీ లైట్లా వెలిగిపోతోంది కాసేపు ఆ చెట్టుపై దృష్టి నిలిపింది వసుంధర రాను రాను జీవితం యాంత్రికంగా తయారైంది చప్పగా ఉంది రెండు సంవత్సరాలలో మూడు పదులు దాడతాయి మనిషి సగటు జీవితం అయిపోతోంది ఈ వయస్సు జీవితం తనకేమిచ్చింది ఇంతేనా బ్రతుకు అనుకుంటే ఎలాగో ఉంటుంది మగతోడు లేని జీవితం రంగు రుచి లేక నిస్సారంగా ఉంటుందనుకోలేదు నిరుత్సాహంగా కూడా అవుతోంది ఎందుకిలా అయింది వసుంధర ఆ ప్రశ్న ఎన్నోసార్లు వేసుకుంది పాత ప్రశ్నే కొత్తగా తలెత్తింది మళ్లీ ఇది వరకంత ఓర్పు ఉండడం లేదు చికాకుగా ఉంటోంది ఊరికే కోపం వస్తోంది అసహనం ఆరాటం ప్రస్తుత జీవితం ఉద్యోగం పరిసరాలు వదిలి ఎక్కడికో వెళ్లిపోవాలని ఉంది ఎక్కడికి వెళుతుంది ఒంటరిగా ఎంత దూరం అనిపోతుంది పేషెంట్స్ ఒక్కొక్కరు రాసాగారు కిటికీ దగ్గర నుంచి కదిలి పనిలో నిమగ్నమైపోయింది ఆ రోజు సుందర్ పక్కింటికి ప్రయాణమైపోతూ గదిలో బ్యాగు సర్దుకుంటున్న మూతి దగ్గరకొచ్చి అంకుల్ సాయంకాలానికి వస్తావుగా తలెత్తి చూశాడు మెడలో చైన్ కూడా వేశాడు కొత్తగా ఏమిటి మెడలో దండ కూడా వేశావు రాజకుమారులా ఇలారా అంటూ పిలిచి నుదుట చంద్రలేఖ దిద్దాడు నూనూగు మీసాలు దిద్దాడు బాల్పెనతో యువరాజులా ఉన్నావు చెవులకు దుద్దులొకటే తక్కువ మీ అడుగు నీ పులిగోరు చైను చాలా బాగుంది ఎక్కడ కొన్నావు ఆ దండను పట్టుకుని నిమిషం మౌనం వహించాడు ఈ దండకి ఓ అంకుల్ నేను పెద్దయ్యాక మా మమ్మీ చెబుతానంది అప్పుడు నీకు చెబుతా నేను బాగున్నానా లిల్లీ దగ్గరకు వెళుతున్నా ఆడుకోవడానికి రమ్మంది పరిగెత్తిపోతున్న సుందర్తో ముద్దివ్వడం మరిచిపోయావు అన్నాడు అంతే పొరుగునొచ్చి వంగుమరి అంటూ మెడపట్టి తల వంచి ముద్దిచ్చిపోయాడు అంకుల్ అంకుల్ అంటూ ఇరవై నాలుగు గంటలు వెంట తిరిగేవాడు అంత త్వరగా సుందర్ తనను అభిమానిస్తాడనుకోలేదు ప్రేమానురాగాలు కురిపిస్తాడనుకోలేదు కల్మషంలేని వాడి ప్రేమ తనను ఆకట్టుకుంది ఆ ప్రేమలో దైవత్వాన్ని రుచిచూశాడు అలాంటివాడు ఈరోజు తన ఉండగానే పక్కింటి అమ్మాయి కోసం పరుగులు తీస్తుంటే ఆ లిల్లీ మీద కోపం కలిగింది రెక్కలు వచ్చిన పక్షి క్షణం కూడా గూట్లో నిలవదు రెక్కల్లో బలం లేకపోయినా తోటివాటితో గెంతుతూ గెంతుతూ బయటకొస్తుంది అలాగే సుందర్ బయట ప్రపంచాన్ని రుచిచూస్తున్నాడు తన ఈడు పిల్లలతో ఆడుకుంటున్నాడు అని సరిపెట్టుకుంటున్నా తనను విడిచిపెట్టిపోయినందుకు కినుకుగానే ఉంది అలా అనుకుంటుండగా అప్రయత్నంగా వసుంధర జ్ఞాపకానికొచ్చింది ఈ కొద్ది పరిచయంలో తనకే ఇలాగుంటే ఆమెకెలాగుంటుందో మొట్టమొదటిసారిగా వసుంధర గురించి ఆలోచించాడు ఆలోచనల్లో పడిన మూర్తికి టైం తెలియనే లేదు బయటికి వెళ్లడం మరిచి కుర్చీలో కూర్చుండిపోయాడు తననెవరో చూస్తున్నారనిపించి ద్వారం వైపు చూశాడు అక్కడ సుందర్ తనను చూస్తూ నిల్చున్నాడు సుందర్ తనను చూస్తున్న తీరు నిల్చున్న విధానం చూసి సుందర్ అని పలకరించాడు మూర్తి ముఖంలో కనిపిస్తున్న భావాల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆ చిన్ని మనసులో ఏ భావాలు చెలరేగుతున్నాయో మరి ముఖం కందిపోయింది ముక్కు ఎరబడింది లోపలే దుఃఖాన్ని అణిచివేసుకుంటున్నాడు అవేమీ గుర్తించినట్లు మూర్తి ఏం ఆట పూర్తయిపోయిందా ఏమంటోంది నీ ఫ్రెండ్ లిల్లీ అని అడిగాడు కాళ్లకున్న షూస్ తీసి విదిలించాడు టక్ చేసిన షర్టు పైకి లాగేశాడు పెద్దవాడిలా మంచం మీద పడుకున్నాడు అంకుల్ అది లిల్లీ కాదు నల్లి సిల్లీగా ఎప్పుడూ బొమ్మనెత్తుకునే ఉంటుంది సిల్లీ గేమ్స్ ఆడమంటుంది మాటల్లో కసినంతా వెళ్లబుచ్చాడు మూర్తి వస్తున్న నవ్వును దాచుకుంటూ కొంప కొంపతీసి మొగుడు పెళ్లం ఆటాడమందా ఆట కాదు అమ్మ నాన్న ఆటాడమంది సుందర అమాయకత్వానికి పెద్దగా నవ్వేశాడు మూర్తి మరి ఆడకపోయావా నీకేం చేతకాదు పో అంది కళ్ళు కిందకి వాల్చి అన్నాడు మూర్తి నవ్వడం ఆపి సుందరవైపు చూశాడు పూరిఫెలో తండ్రిని చూడలేదు లేడు కదా మరి నాన్న ఏం చేస్తాడో అతనికి తెలీదు తెలియని ప్రశ్నతో తెల్లముఖం వేసే విద్యార్థిలా ఆ పిల్ల ముందు నిలబడి ఉంటాడు తిరిగి నవ్వు తెచ్చుకుంటూ లేచి సుందర్ దగ్గరికి వెళ్లాడు అతని కాళ్ళు ఒడిలో పెట్టుకుని మెల్లగా ఒత్తుతూ ఇలా పడుకొని నీ కాళ్ళు నల్లి సారీ లల్లీ ఒడిలో పెట్టి వత్తమని చెప్పకపోయావా అన్నాడు ఆశగా మూర్తివైపు చూస్తూ అంకుల్ అమ్మా నాన్న ఆట నాకు నేర్పుతావా అన్నాడు ఓకే నీవు నాన్నవి కదా లల్లిని కొట్టచ్చు ఒసై నోర్ముయి అనొచ్చు దేబియం నిల్చోకపోతే కాస్త చల్లని ఇవ్వడం తెలియదా మొగుడికి ఆహా నాన్నకి అనను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అలా అనాలి ఆఫీస్ పోయేటప్పుడు మొద్దు తలుపులు జాగ్రత్తగా వేసుకో అని చెప్పు అలా కాదంకుల్ డార్లింగ్ వెళ్ళొస్తాను అని లల్లిని పాపాయి ముద్దు పెట్టుకోవాలట కళ్ళు పెద్దవి చేసి చెబుతుంటే ఓర్ని అంటూ నవ్వాడు మూర్తి మూర్తి నవ్వుతుంటే దిగులు మరచిపోయి సుందర్ కూడా నవ్వాడు ఆ సాయంత్రం వసుంధర క్లీన్కు పోవడానికి తయారవుతుంది అటు వసుంధర వెళితే ఇటు సుందర్ పక్కింటికి తుర్రుమందామని అట్టే గొడవ చేయక ఫ్రూట్ జ్యూస్ గ్లాస్ అందుకున్నాడు గబగబా తాగేస్తుంటే మెల్లిగా మెల్లిగా అంటోంది వసుంధర లల్లీ ఎప్పుడొచ్చిందో ఏమో పైకొచ్చి సుందర్ అని పిలిచింది లల్లిని చూసి సుందర్కి చాలా సంతోషమైంది చాలాసార్లు పిలిచాడు కాని రాలేదు లల్లి పిలవకుండా వచ్చినందుకు ఆశ్చర్యపోయాడు మమ్మీ నా గర్ల్ ఫ్రెండ్ లల్లి అని చెప్పాడు లోపలికి రమ్మని పిలు అంది వసుంధర నవ్వుతూ నమస్తే ఆంటీ అంటూ లోపలికొచ్చింది చిన్నదైనా మంచి మేనర్స్ ఉన్న అమ్మాయి అనుకుంది వసుంధర వచ్చిన చంకలో బొమ్మ ఉన్నందుకు ముఖం అయిష్టంగా పెట్టాడు సుందర్ మల్లమ్మని పిలిచి లల్లీకి కూడా ఇవ్వమని చెప్పింది సుందర్ లల్లీని పిలుచుకు వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు పక్కల దట్టంగా అల్లుకున్న క్రేపర్స్తో పచ్చగా చల్లగా ఉంది బాల్కనీలో కూర్చుంటే రోడ్డు మీద పోయే వాళ్ళను వాహనాలను చూడొచ్చు సాధారణంగా బాల్కనీలో కూర్చుని ఏదైనా తింటూ తాగుతూ రోడ్డు మీదకు చూస్తూ కాలక్షేపం చేస్తారు అదే మంచి కాలక్షేపం వారికి డ్రింక్ తాగుతూ లల్లి మీళ్లు బాగుంది మా ఇంటికంటే బాగుంది అంది సుందర కళ్లల్లో కించిత్ గర్వం తొంగి చూసింది మాది సొంతిల్లు అద్దిల్లు కాదు ఇల్లు చూపించవా జ్యూస్ తాగడం పూర్తి చేసి బల్ల మీద పెట్టి పైకి లేచాడు నీ బొమ్మ అక్కడ పెట్టు ఎవరు తీసుకుపోరు అంటూ లాగి బల్ల మీద పెట్టాడు లల్లి చేయి పట్టుకుని లాక్కుపోతున్నట్టు తీసుకుపోయాడు ఇది డ్రాయింగ్ రూమ్ సోఫాలు కుర్చీలో ఉన్నాయి కదా మీకు టీవీ లేదా ఇక్కడ టీవీ పెట్టుకుంటే బాగుంటుంది హైదరాబాద్లో మేము డ్రాయింగ్ రూమ్లో పెట్టాం ప్రోగ్రాం ఉన్నప్పుడు మా వీధంతా వచ్చేవాళ్లు మమ్మీకి విసుగ్గా ఉండేది మా డాడీ కొత్త కదా అందుకొస్తున్నారు అని చెప్పాడు ఇది బెడ్రూమ్ రెండు మంచాలే ఉన్నాయి మరి నీవెక్కడ పడుకుంటావు ఇక్కడ మమ్మీ ఇక్కడ మా డాడీ మధ్యలో నేను సుందర మెల్లగా చెప్పాడు అయినా వసుంధరకు వినిపించింది బాత్రూంలో నుంచి రాబోతున్నదల్లా అక్కడే ఆగిపోయింది మీ డాడీ ఏరి ఆఫీసుకు వెళ్లారా ఆ ప్రశ్నకు సుందర్ జవాబు చెప్పకుండా నేరుగా వంటగదిలోకి వెళ్లాడు మా ఆయా మల్లమ్మ ఇది వంటగది అటు స్టోర్ రూమ్ ఆ పక్కన వరండా నేను పెద్దయ్యాక నా కోసం పైన ఒక చిన్న గది కట్టిస్తుంది మమ్మీ నేను బాగా చదువుకోవాలిగా మీ వంటగది నీట్గా ఉంది అవన్నీ స్టీల్ సామాన్లే కదూ వస్తు వస్తు తెరచి ఉంచిన బీరువాలకు చూసి అబ్బా ఎన్ని చీరలో మా మమ్మీ దగ్గర ఇన్ని లేవు సుందర్ మీరు గొప్పవాళ్ళు కదూ అంటూ నలిని కళ్ళు తిప్పుతూ సుందర్ వెంట నడిచింది తిరిగొచ్చి బాల్కనీలో కూర్చున్నారు ఒక సాసర్లో జీడిపప్పు మరో సాసర్లో చాక్లెట్స్ తెచ్చి టీ పై ఉంచి సుందర్ నిదుటిపై ముద్దు పెట్టుకుని వెళ్ళొస్తాను అని లిల్లీ మా సుందరతో ఆడుకోవడానికి వస్తుండు అని చెప్పి కిందకొచ్చేసింది వసుంధర సుందర్కి స్నేహితురాలు దొరికినందుకు సంతోషంగా ఉంది ఇన్ని రోజులు కాని పెట్టె కొంచెం ఘనమన్నట్టుగా ఉంది అబ్బా వసపెట్టలా ఒకటే మాటలు వయసుకు మించిన మాటలు ముద్దుగా లేవు చిరాకును కలిగిస్తున్నాయి మొట్టమొదటిసారిగా శ్రీకాంత్పై కోపం వచ్చింది అతని అందం చూసి మోజుపడింది తనను వదిలి రోజు కూడా అంత కోపం రాలేదు తన ప్రేమనే చూసుకున్నాడు తన భార్య కోసమే వెళ్లిపోయాడు అతని ప్రేమంతా స్వార్థమే చివరికి కన్న కొడుకు కొరకైనా ఉండలేదు ఈరోజు కొత్త ప్రశ్న తలెత్తింది కొత్త సమస్య ఎదురైంది అన్ని మాటలు నేర్చిన సుందర్ ఒక్కరోజు కూడా నాన్న గురించి తనను ప్రశ్నించలేదు ఎక్కడో ఒకచోట శ్రీకాంత్ జీవిస్తూ ఉంటాడు నీకు తండ్రి లేడు అని చెప్పలేదు నీవు నా కన్న కొడుకు కాదు అని చెబితే నా తల్లిదండ్రులు ఎవరు అని అడగకపోడు అప్పుడు వాడికేమని జవాబు చెబుతుంది ఆ కారణంగా లల్లీ మీద కోపం వచ్చింది పైనుంచి పిల్లల మాటలు అరుపులు గాలిలో వస్తున్నాయి డాడీకి మమ్మీకి మధ్య పడుకుంటానని ఎంత బాగా చెప్పాడు లల్లీ అలా పడుకుంటుందేమో అన్ని మనస్కంగా మ్యాగ్జైన్ చూస్తోంది పేషెంట్సు నాలుగున్నర ఐదు నుంచి రావడం మొదలు పెడతారు ఉన్నట్లుండి పిల్లల అరుపులు వినిపించాయి ఇటు గేటు తీసిన చెప్పుడైంది మూర్తి లోపలకొస్తున్నాడు అతని చూపంతా పైనే ఉంది నవ్వుతున్నాడు ఆగి చెయ్యి ఊపాడు అంతలో సుడిగాలిలా దూసుకొచ్చాడు సుందర్ ఎత్తుకోమన్నట్లుగా చేతులు పైకెత్తాడు గేట్ నుంచి వస్తున్న మూర్తిని చూపించి మీ నాన్న మీ నాన్న ఆఫీస్ నుంచి వస్తున్నట్లున్నారు అని లల్లీ చెప్పింది సుందర్ కళ్ళు విచ్చుకున్నాయి అలాగే చూస్తున్నాడు మూర్తిని ఇంతసేపు లల్లీ తనను ఎంతో గౌరవంగా చూసింది గొప్పవాడనంది మమ్మీ మంచిదని అందంగా ఉందని పొగిడింది లల్లీ తనను కొండ మీద ఎక్కించేసింది అక్కడి నుంచి చూస్తుంటే ప్రపంచం ఎంతో అందంగా ఉంది తనకు నాన్న లేడని తెలిసినా అసలు నాన్న సంగతి తెలీదు అని తెలిసినా అందరిలాగా లల్లీకి కూడా చులకనైపోతాడు తనను చూసి లల్లీ వాళ్లమ్మ గుసగుసలాడుకోవడం తను భరించలేడు గుండె బాధగా కొట్టుకుంటుంది తన గుండె వజ్రం అంది మమ్మీ అయినా ఏదో బాధగా ఉంది బొమ్మలాగా ఉన్న లల్లీకి నాన్నన్నాడు లల్లీని భుజాల మీద ఎక్కించుకుని తిప్పుతాడు ముద్దు చేస్తాడు కథలు చెబుతాడు లల్లీ నాన్నను చూస్తే తనకో నాన్న కావాలనిపిస్తోంది ఇప్పుడు తనకు నాన్న లేడని తెలిస్తే కంటే తక్కువైపోతాడు లల్లీ కంటే తను ఎందులోనూ తక్కువ కాకూడదు మూర్తి అంకుల్ను చూపించి మీ నాన్న అని చెప్పి దారి చూపించింది సుందర కళ్ళు రెపరెప కొట్టుకున్నాయి మూర్తి అంకుల్ మంచివాడు తన మాట వింటాడు ఇలా ఆలోచిస్తూ వచ్చి మూర్తి చంకనెక్కిపోయాడు సుందర్ పరిగెత్తుకొచ్చి తన మెడకు కరుచుకుపోయిన విధానానికి మూర్తి కరిగిపోయాడు తొలకరి జల్లుకు భూదేవి పులకరించినట్లు మూర్తి పులకరించిపోయాడు గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఊరు ఊరంతా డాక్టర్ల కోసం గాలిస్తూ ఎక్కిన గుమ్మెక్కి చెప్పిందే చెప్పి లోపల విసుగ్గా ఆకలిగా చిరాగ్గా దప్పికగా ఉన్నా పైకి ప్రసన్న వదనంతో ఎదుట డాక్టర్ వైపే ప్రసన్నంగా చూస్తూ చిరునవ్వుతో తన కంపెనీ చేసే అపురూపమైన మందుల విశేషాలు గుణగణాలు వర్ణించి వర్ణించి చెప్పి అలసిపోయాడు నోరు నొప్పి పుట్టింది తిరిగి కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు ఇంటికొస్తే ఎదురొచ్చే కుక్కపిల్లకంటే ప్రాణంతో అనురాగం నింపుకున్న పసివాడి కౌగిలి దినవంతా చేసిన చాకరీకి బహుమానంగా అలసట తీరిపోయింది నీ ముద్దు తీయగా ఉందోయ్ అంటూ యువతలి బొగ్గపై కూడా ముద్దు పెట్టుకున్నాడు గర్వంగా బాల్కనీ వైపు చూశాడు సుందర్ లల్లి ముందుకొంగి వీరినే చూస్తోంది లల్లి వచ్చింది ఏమిటి విశేషం నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది డాడీ వాట్ అవును నీవు నా డాడీవి మూర్తి చెవిలో గుసగుసలాడాడు ఎవరన్నారు సుందర్ మౌనంగా నేరుగా మూర్తివైపు చూశాడు అతని కళ్లల్లో ఎన్నో భావాలు ఎన్నో వేడుకోళ్లు ప్లీజ్ ప్లీజ్ అంటూ మూకగా బ్రతిమాలుతున్నాయి లల్లి తెచ్చిన తంట ఎవరైనా వింటే తంతారు సుందర్ భుజం మీదుగా క్లినిక్లోకి చూశాడు అక్కడ వసుంధర వారిద్దరినీ ఎప్పటినుంచో చూస్తున్నట్లు నిల్చుని ఉంది మై గాడ్ మీ మమ్మీ నుంచి కదిలి వచ్చేస్తుంటే అంకుల్ నీకు ఫ్యామిలీ లేకపోయినా ఉందని చెప్పలేదు నీ ఒప్పుకోకపోతే ఆ సంగతి మమ్మీకి చెబుతా మల్లమని ఆల్చష్ని అన్నావని చెప్పి నీ పెట్టే బెడ్డింగ్ బయటకు విసిరేస్తా నీకు నో టిఫిన్ నో ఫుడ్ ఆలోచించుకో అన్నట్లుగా చూశాడు మై మై గాడ్ నీవు బ్లాక్మెయిల్ చేస్తున్నావు పిస్టల్ గురిపెట్టినట్లు దడిపిస్తున్నావు నీకు సినిమాలు చూపించి పాడు చేశాను అయినా బ్లాక్మెయిల్ చేయడం నీకెలా తెలుసు ఓరి చిన్న గుండా అంటూ లోపల గుండెలు బాదుకున్నాడు అశోక్ సన్నగా పెద్ద పెద్ద కళ్లతో ఉంటాడు వాడు పరీక్షలప్పుడు కాపీ కొడుతుంటే వాడి పక్కనున్నవాడు అశోక్ ని బ్లాక్మెయిల్ చేశాడు పెన్ను డబ్బులు తీసుకున్నాడు ఇవ్వకుంటే కాపీ కొట్టావని చెబుతానని అన్నాడట అలాగా ప్రతిరోజు డబ్బులు తెమ్మని బెదిరించేవాడు పూర్ఫెలో డబ్బులు తెచ్చిస్తుండేవాడు అలాగా వంద రూపాయల దాకా ఇచ్చాడు చివరికి వాళ్లమ్మ కనుక్కొని టీచర్కి రిపోర్ట్ చేసింది మూర్తి గుటకలు మింగి వాడెన్నో క్లాసు అని అడిగాడు నాలుగో క్లాసు పిల్లల తెలివితేటలు తప్పుదారు పడుతున్నాయి తల్లిదండ్రులు వారి తప్పులను వెనకేసుకురాక బియ్యంలో రాళ్లేనట్లు వారి తప్పులను తెలుసుకుని ఏరి పారేయాలి అన్నం వండే ముందు బియ్యాన్ని కడిగి శుభ్రం చేసినట్లు వారిని శారీరకంగా మానసికంగా శుభ్రంగా క్రమశిక్షణలో పెంచాలి తల్లి తండ్రి ఆ బాధ్యత తీసుకోనప్పుడు భావి పౌరుల చేతుల్లో దేశం మరీ పాడైపోతుంది ఇప్పటికే సాగం పాడైపోయిన దేశం ఇక బాగుపడుతుందన్న ఆశ లేదు నిట్టూర్చుతూ మెట్లెక్కాడు మూర్తి ఆ రాత్రి సుందర్ తృప్తిగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోయాడు పెదవులపై చిరునవ్వు చెరిగిపోలేదు సుందర్ అంత సంతోషంగా ఉండడం అంతకు మించిన అల్లరి చేయగా చూడని వసుంధర ఆశ్చర్యపోయింది ఆ రోజు తన మంచం మీద పడుకోలేదు చిన్నపిల్లాళ్లా వచ్చి కడుపులో దూరి పడుకున్నాడు కింద గదిలో ఉండే అబ్బాయిని డాడీ డాడీ అంటూ పైకి పీల్చుకొచ్చాడని మా నాన్నగారు అని లల్లీకి చెప్పాడని మూర్తి భుజాలెక్కి ఎగిరాడని మల్లమ్మ చెబితే బెత్తరపోయింది వసుంధర ఎవరు తామెవరు పేయింగ్ గెస్ట్గా మూర్తి ఎంతకాలం ఉంటాడు ఇది ఎక్కడికి దారితీస్తుందో అతని భార్య వస్తే ఇదెలా పరిణమిస్తుందో చిన్నవాడి మనస్సు అర్థం చేసుకునే సహృదయం ఉంటుందా స్వతహాగా మీద ఉండే తృష్ణ అర్థమవుతుందా అర్థం వారికే తెలుస్తుంది ఆ బాధ తన నాన్నగారు ఉంటే తనకిన్ని బాధలుండేవా ఒంటరితనం తెలిసేదా చాలా రోజుల క్రితం చనిపోయిన నాన్నను ఏడిచింది వసుంధరంటే అభిమానం ప్రేమ ఉన్న మల్లమ్మ వసుంధర పెళ్లి చేసుకుంటే ఇక ఏ సమస్యలు ఉండవనుకుంది మెల్లగా వసుంధర దగ్గరకొచ్చి తల్లి తల్లిలాంటిదాని చెబుతున్నా పెళ్లి చేసుకో తల్లి నీకేం తక్కువైంది సన్యాసిల్లా బ్రతుకుతున్నావు అంది వసుంధర నవ్వింది విరక్తిగా జాలిగా ఎగతాళిగా వ్యంగ్యంగా ఆ నవ్వుకు ఎన్నో అర్థాలు కనిపించాయి అన్నీ బాగున్న ఆడపిల్లకే మన దేశంలో పెళ్లి కావడం కష్టం పైగా బిడ్డతల్లిని ముప్పైకి దగ్గర పడుతున్న నన్ను ఎవరు చేసుకుంటారు చేసుకున్నా నన్ను చూసి కాదు నేను సంపాదించే డబ్బును చూసి చేసుకోవడానికి ముందుకొస్తారు అలాంటి కేసులు ఎన్నో వచ్చాయి మల్లమ్మా నా డిగ్రీ శరీరానికి ఉన్న జబ్బును కనుక్కోవడానికి ఉపయోగపడితే నా జీవితం మనసుకున్న జబ్బును కనుక్కోవడం నేర్పింది తెలిసి తెలియచేసిన తెలియచేసినా తప్పే శిక్ష అనుభవించక తప్పదు ఇంతవరకు మనం హ్యాపీగానే ఉన్నాం అలాగే గడిచిపోతుందని నమ్ముదాం పడుకో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ పక్కకు వత్తిగెళ్లి కళ్ళు మూసుకుంది మల్లమ్మ నిట్టూర్చి చాప చాపమీద పడుకుంది మూర్తి షేవింగ్ క్రీమ్ చెంపలకు పూసుకుని అద్దంలో చూస్తూ రేజర్ సైడ్ బరన్స్ కిందుగా పెట్టి గీసుకునే సమయాన సుందర్ గుడ్ మార్నింగ్ డాడీ అంటూ వచ్చి ఎదురుగా కిటికీ ఎక్కాడు నేను షేవింగ్ చేసుకునేటప్పుడు రావద్దన్ననా అలా చూస్తున్నావు నా ముఖంలో ఏముంది అంకుల్ నీవు చాలా చిన్నగా ఉన్నావు అని ఏగాడిదన్నాడు ఆరడుగులవాణ్ణి మీ డాడీ సన్నగా ఉన్నారు అని లిల్లీ అంది ముంద కిటికీ మూసాయి ఆ లల్లి స్నేహం మానేస్తే మన కథ సుఖాంతమవుతుంది ఇప్పుడు మానేస్తే ఎలాగా ఏం అన్నట్లుగా నొసలు ఎగరవేశాడు మూర్తి లల్లి నన్ను ప్రేమిస్తుందట వాళ్ల నాన్నగారికి చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటుందట వాట్ కథ చాలా దూరం పోయిందే మీ డాడీకే పెళ్లి కాలేదు అప్పుడే సనకి పెళ్ళా నీవింత రొమాంటిక్ ఫీలో అనుకోలేదు నిష్ఠూరంగా అన్నాడు మూర్తి అంకుల్ నీవు పెద్ద మీసాలు పెట్టాలి నీకు రావాలి వెంట్రుకలు తెల్లబడాలి అబ్బా ఆపుతండ్రి అవి నీ కోరికలా నీ సాపాలా మరి నాకు పెళ్లి కాలేదు వస్తే ఏ పిల్లా నా వైపు కన్నెత్తి చూడదు మరి బ్లాక్మెయిల్ చేయకు మా డాడీకి పద్నాలుగేళ్లప్పుడే పెళ్లయింది పదిహేనవ ఏటి కీనేశాడు చచ్చా పిల్లాడు పుట్టేశాడు అని చెప్పు మా నాన్నంటే మా తాతకి మర్చిపోయా గాంధీ తాతకి పదమూడు ఏటనే పెళ్ళైంది కావాలంటే తెలుగు పుస్తకంలో ఉంటుంది చదువుకోమను మాటల్లో మేసం గొరిగేసుకున్నాడు అలసిపోయినట్లు సుందరవైపు చూశాడు మూర్తి మూర్తి మాటలు సుందరికి బాగా నచ్చాయి థ్యాంక్స్ డాడీ అంటూ పరిగెత్తుకుపోయాడు పొద్దు చల్లబడింది గదిలో వరండా వరండాబించిపై పేషెంట్లు కూర్చునున్నారు ఈరోజు మామూలు కంటే రషగా ఉంది వచ్చారు కదా అని అలా రొటీన్గా చూసి పంపదు తనను వెతుక్కుంటూ వారికి తగిన న్యాయం చేకూర్చాలనుకుంటుంది పాత పేషెంట్లను చూసి ముఖం తిప్పుకోదు కొత్తవారిని చూసి సంతోషించదు పాతవారైతే వచ్చిన రోజంతా ఫీజు ఇవ్వరు ఇవ్వనవసరం లేదు ఫీజు పుచ్చేసుకున్నాం కదా అని వారిని చూడ్డం మానదు అందుకే ఏ ఉన్నా ఓపిక్గా వస్తారు వచ్చారు కదా అని డబ్బులు గుంజదు ఇంతదానికి అంతదానికి ఫీజు తీసుకోదు తన దగ్గర పనిచేసేవారికి జీతాలు బాగా ఇస్తుంది పార్ట్ టైం చేయడానికి చాలామంది నర్సులు కాంపౌండర్లు ఒబలాట పడతారు డబ్బు చదువు అందం ఉన్న వసుంధరకు గర్వం లేదు మిడిసిపాటు లేదు బేదవారిని ఆదరిస్తుంది పెద్దవారికి గౌరవం చూపుతుంది ఆమె నోరు మంచిది అందుకే ఊరంతా ఆమెను అభినందిస్తారు ఆమెను గురించి చెడ్డగా చెప్పుకోను ఇష్టపడరు పెళ్లి కాకుండానే పిల్లాన్ని కనింది లేదా చాటుగా పెళ్లి చేసుకుంది ఎందుకో మొగుడు వదిలేశాడు అనో మరింకేదో చేసింది అసలు సంగతి మనకి తెలీదు ఓ మొగుడు పెళ్లం దేశాలు పట్టిపోయారు ఇలాంటి పుకార్లు ఎన్నో వచ్చాయి కాలంతో మాసిపోయాయి కొంతమంది అబ్బాయి బాగున్నాడు అంతా మీ పోలికే అన్న అమాయకులు ఉన్నారు మనసులో ఏముంటుందో కంటికలా కనిపిస్తుంది ఆ సమయంలో ఇంటికొచ్చిన మూర్తి అక్కడి పేషెంట్లను చూసి వారందరిని చూసి పంపేటప్పటికీ పది పదకొండు గంటలవుతుందని అనుకున్నాడు తన గదికి తాళం వేసింది తను బయటికి వెళ్లినప్పుడు మల్లమ్మ గది శుభ్రం చేసి కూజాలో నీళ్లు పెట్టి గదికి తాళం వేస్తుంది అది టెలిఫోన్ బల్లపై ఉంచుతుంది పక్కింటమ్మాయి రాకముందు తన రాక కోసం ఎదురుచూసే సుందర్ తనను అంత దూరంలో చూసి తాళం పట్టుకుని ఎదురొచ్చేవాడు ఇప్పుడు వాడి కోసం పక్కింటికి కబురు పెట్టాల్సొస్తోంది వెదవ చెడిపోతున్నాడు పోతున్నాడు కాదు పోయాడు వాడిని ఏదైనా మంచి స్కూల్లో చేర్పించే టైం వచ్చింది అనుకుంటూ బ్యాగు గది నుంచి తాళం కొరకు పైకి వెళ్లాడు తాళం తీసుకుంటుండగా వంటగది నుంచి కెవ్వుమని భయంతో అరిచిన కేక వినిపించింది పొరుగును వెళ్లాడు గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న వసుంధర ఒక చేత్తో కళ్ళు తుడుచుకుంటుంది మరో చేత్తో గుడ్డిగా దులుక్కుంటుంది మూర్తి క్షణం కూడా ఆలస్యం చేయలేదు చీర కంటుకున్న నిప్పు బుసలు కొడుతున్న పాముల పాకిపోతోంది చీరంతా కాలిపోతుందని కూడా తెలియనట్లుంది మురితి పరిగెత్తలేదు హనుమంతుల్లా లంఘించాడు చీర మొత్తం తీసి కొప్పగా పడేశాడు చీర నిప్పుల ముద్దగా కింద పడిపోయింది మరో క్షణంలో రెండు చేతుల్లో వసుంధర నెత్తుకుని వచ్చి మంచంపై పడుకోబెట్టాడు అతని ముఖం వివర్ణమైపోయింది పేదాలు ఎండిపోయాయి నిలువెల్లా వణికిపోతూ ఆమె దేహం కాలిపోయిందా అన్న భీతితో పరీక్షగా వణుకుతున్న చేతులతో పొట్ట ఉళ్లంతా తడిమి చూస్తున్నాడు ఆ శరీరంలోని వంపులుగాని ఆ చర్మంలో నునుపు కాని అతను గుర్తించలేదు వసుంధర కళ్ళు విప్పింది తనకేమైందో గ్రహించింది సుందర్ ఆడుకోవడానికి పోతూ తను వచ్చేలోపల మురుకులు చేసి ఉంచమన్నాడు చేసి తీరాలి అన్నాడు సమయానికి మల్లమలేదు బజారుకు వెళ్ళింది క్లినిక్కు వెళ్లాలి కాంతొస్తాడు అడిగింది లేకుంటే అల్లరి చేస్తాడు ఏం గొప్పలు చెప్పి లల్లిని పిలుచుకువస్తాడోనని తనే పనికి ఉపక్రమించింది వత్తడంలో చేయి జారి నూనెలో పడింది నూనె చిట్లీ చేతులపైన ముఖాన పడింది కంట్లో పడిందేమోనని భయంతో కేకవేసి కళ్ళు మూసుకుంది తిరగడంలో బయట జారడం అంటుకోవడం తనకు తెలియనేలేదు తెలిసి చూసేటప్పటికీ పడకమీదొంది పక్కన మూర్తున్నాడు వంటగదిలో మండిపోతున్న చీర చూసింది ఎంత గడిచింది షాక్ నుండి తేరుకొంది స్త్రీ సహజమైన సిగ్గుతో అప్రయత్నంగా కిందనున్న దుప్పటి గబుక్కున లాక్కుంది అప్పుడు చూశాడు వసుంధర వైపు నూనెపడి కాలిన మచ్చలు అప్పటికప్పుడు పుట్టిన పుట్టుమచ్చల్లా కనిపిస్తున్నాయి చెంపపై కాస్త పెద్దగా ఉన్న మచ్చపైకి మూర్తి చెయ్యిపోయింది గబుక్కున ఆ చెయ్యి పట్టుకుంది వసుంధర అలా దీర్ఘంగా ఒకరినొకరు చూసుకున్నారు మొట్టమొదటిసారిగా స్త్రీ సౌందర్యాన్ని గుర్తించాడు మూర్తి కన్నులు కాస్త కిందకు వాలాయి మెల్లమెల్లగా ఆమె దేహంపై వాలుతుండగా వసుంధర వారించినట్లుగా చెయ్యి గట్టిగా పట్టుకుని నేను బాగున్నాను అని మెల్లగా ఇంగ్లీష్లో చెప్పింది మూర్తి ముఖం ఎర్రగా కందిపోయింది అతను ఎక్కడ ఉన్నాడో గుర్తించినట్లుగా గబుక్కున లేచి పక్కన దుప్పటి తీసి వసుంధరకు మెడవరకు కప్పి వెనక్కి చూడకుండా పోతుంటే మూర్తి అని మృదువుగా పిలిచింది ఆగి భుజాల మీదుగా వెనక్కి చూశాడు థ్యాంక్స్ అంది చిరునవ్వుతో వెల్కమ్ అని పోతుంటే మూర్తి మళ్లీ పిలిచింది వెనక్కి తిరిగి దగ్గరగా వచ్చాడు నూనె మాడిపోతుంది ఆరిపై గబగబా వెళ్లి స్టవ్ ఆఫ్ చేసి వచ్చాడు ఆ రోజు మూర్తిలో ఏదో రగులుకొంది ఎప్పట్లాగా వసుంధరతో మాట్లాడలేకపోతున్నాడు నేరుగా ముఖంలోకి చూడలేకపోతున్నాడు కళ్ళు మూసుకుంటే పడుకున్న వసుంధర కళ్ళెదుట కనిపిస్తోంది తప్పుకుని తిరుగుతున్న మూర్తిని చూసి వసుంధర నవ్వుకునేది సిగ్గుపడవలసింది తను ఆ అబ్బాయి అలా సిగ్గుపడతాడే అనుకునేది అతని సిగ్గును పారద్రోలడానికి యత్నించేది అదేమీ తనకు గుర్తులేనట్లు ఆ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వనట్లుండేది తరువాత వచ్చిన మల్లమ్మ దగ్గర మసైపోయిన చీర వేభత్సం చూసి గుండెలు బాదుకుంది వసుంధర చచ్చిపోయినట్లే ఏడ్చింది దిక్కులేని పక్షులేనట్లు సుందర్ను పట్టుకుని ఏడ్చింది వసుంధర గట్టిగా కేకలు వేస్తేగాని ఆ డ్రామా ఆగలేదు సమయానికి దేవుడు పంపినట్లొచ్చిన మూర్తిని దీవించింది ప్రేమాభిమానాలు కుమ్మరించింది అతని మేలు జన్మజన్మలకి మరచిపోలేనట్లు ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం ఆ మాటే మాట్లాడేది ఇప్పుడు టిఫిన్లకు భోజనాలకు పైకే పిలుస్తోంది మల్లమ్మ రోజూ తయారు చేస్తోంది ఆ మాట జ్ఞాపకం వస్తే సిగ్గుతో తలదించుకుని నన్ను పొగడ్డం మానేస్తేనే ఇక్కడకొస్తాను అని ఖచ్చితంగా చెప్పేశాడు అవునాయమ్మ ఇప్పటికే ఉబ్బిపోయాడు అని సుందర అనగా అందరూ నవ్వారు ఆ రోజు నుంచి సుందర్ ఇల్లు విడిచి అంటే మమ్మీని విడిచి ఎక్కడికి పోవట్లేదు చివరికి పక్కింటికి కూడా పోవట్లేదు నేను లేను అందుకే మమ్మీకి యాక్సిడెంట్ అయ్యింది అంకుల్ రాకపోతే ఏమయ్యేది మమ్మీ కాలిపోయేది నేనైనా అంకులైనా ఎవరో ఒకరి ఇంట్లో ఉండాలి అని పెద్ద మగాళ్ళ ఫోజు పెడుతుంటే మల్లమ్మ మానాయనే నా బంగారే కొండ అంటూ ముద్దు చేసింది వంటగది శుభ్రం చేస్తూ మల్లమ్మ ఎవరినో తిడుతోంది మల్లమ్మ సాధారణంగా ఎవరినీ ఏమీ అనదు గంగిగోవు అనుకుంటూ ఆమె మాటలు ఆలకించింది వసుంధర దేశం గొడ్డుపోయింది మంచి మగాళ్లని చూద్దామన్నా ఒక్కడూ నీతి నిజాయితీపరుడు లేడు యుద్ధం వచ్చి మగవాళ్లంతా వెళ్లిపోయారా దేశంలో మగ పెళ్లి లేరా దేశంలో మంచి మగాళ్ళకి కరువొచ్చింది ఆడపిల్లలకు లేని తొందర మగాళ్లకొచ్చింది మూతిమీద మేసం మొలవకముందే ముంచుకుపోయినట్లు పెళ్లి చేసుకుంటున్నారు సీటు రాగానే కట్నాల కాశపడి పెళ్లి చేసుకుంటారు డిగ్రీ వచ్చేటప్పటికి నలుగురికి తండ్రి అయిపోతున్నారు మల్లమ్మ వంట చేస్తూ పాడుతోంది వసుంధర నవ్వుతూ మల్లమ్మ ఈరోజు డ్యూటీ ఉంది భోజనం తీసుకురా అని చెప్పి సుందర్ని ముద్దు పెట్టుకుని వెళ్ళింది సుందరికి అప్పుడప్పుడే వస్తున్నాయి అలాగే ఒకసారి పోతూ ఏం కావాలి కాంతి అని అడిగింది వచ్చిరాని మాటలతో నాన్నని తీసుకురా మమ్మీ అని అడిగాడు ఆ రోజు నుంచి ఏం కావాలి అని అడగలేదు అడగడానికి భయం వసుంధర కనిపించేంత వరకు టాటా చెబుతూనే ఉంటాడు మలుపు తిరిగేటప్పుడు ఆగి టాటా చెప్పి లోపలికి వెళ్ళు అన్నట్లుగా చెయ్యూపుతుంది జీవితంలో ఏమి తక్కువైనా బ్రతుకుతుంది కాని సుందరలేకపోతే బ్రతకలేదు అనిపిస్తుంది కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఏమీ తక్కువ కాదు సుందరికి ఆపరేషన్ చేసిన రోజుల్లో ఒకరోజు ఊరికే ఏడుస్తున్నాడు ఏం చేసినా ఏడుపు మానలేదు ఒక పేషెంట్ అటొచ్చి పాలు పట్టమ్మా చంటాడు ఊరుకుంటాడు అని సలహా ఇచ్చింది తలుపులు మూసి రొమ్మిచ్చింది మంత్రం వేసినట్లు ఏడుపు మానాడు నుంచి సుందర్ కన్న కొడుకే అయ్యాడు అందుకే వాడికి అంత ప్రేమ సుందర జ్ఞాపకాలు మనస్సున నిండిపోగా హాస్పిటల్లో అడుగుపెట్టింది పన్నెండు గంటల వేళ తన కోసం ఎవరో విజిటర్స్ వచ్చారని గదిలో కూర్చున్నారని ప్యూనొచ్చి చెప్పాడు అక్కడ ఉన్న పేషెంట్లను చూసి పంపేసి చేతులు కడుక్కొని ఆ గదిలోకి వెళ్ళింది అన్నయ్య అక్కయ్య కాక మరో వ్యక్తి కూడా ఉన్నాడు ఊరకరారు మహానుభావులు అని మనసులో అనుకుంది ఇప్పుడు వారి మధ్య ఆప్యాయతలు అనురాగాలు అట్టేలేవు అన్నయ్య భార్యను ప్రేమించడం కంటే భయపడతాడు అక్కయ్యంత స్వార్థపరుల్ని తానెక్కడా చూడలేదు దానికి తోడు అందరూ ఆడపిల్లలే పుట్టారు ఎప్పుడొచ్చావు అని అక్కను పలకరించి వెళ్లి తన కుర్చీలో కూర్చుంది వచ్చి వారమైందిలే అంటూ వసుంధరను పరీక్షగా చూసింది ముప్పై ఏళ్ళు దగ్గరకొస్తున్నా ఇంకా లేతగానే ఉంది అనుకుంది వదినవాళ్లు బాగున్నారా అంటూ అన్నయ్యను చూస్తూ అతని పక్కన ఉన్నతని వైపు చూపు మార్ల్చింది నలభై నలభై ఐదు సంవత్సరాలుండొచ్చు బట్టతల కళ్లజోడు పని చేసి అలసిపోయిన డాక్టర్లా ఉన్నాడు తెల్లటి షర్ట్ టక్ చేశాడు వసుంధర వీరు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పాలంటే బోల్డ్ అనే డిగ్రీలున్నాయి అవి నాకు గుర్తులేవు ఫారెన్ రిటెండ్ అని చెప్పాడు నమస్కార ప్రతి నమస్కారాలయ్యాయి వారి మధ్య మరేమీ మాటలు జరగలేదు అన్నయ్య ఏదో చెప్పాలనుకుంటూ చెప్పలేనట్లు చూస్తున్నాడు వసుంధర తెలివిగలది నాన్న తెలివి అన్నయ్యకు రాలేదు దీనికి వచ్చాయి తన వాటా అలాగే ఖర్చుకోకుండా ఉంది పైగా సంపాదన బోల్డ్ ఉన్నట్లు వింది పెళ్లి లేవు ఆస్తంతా ఎవరు తినాలి ఎవరికి పోతుందో అన్న ఆలోచనలతో ఉంది అక్క ఆ సమయాన మల్లమ్మ టిఫిన్ క్యారియర్ పట్టుకొచ్చింది మల్లమ్మను చూడగానే వసుంధర విషయాలు తెలుసుకోవడానికి కబుర్లు వేయడానికి లేచి వెళ్ళింది మల్లమ్మ బల్లపై క్యారియర్ సర్దుతూ ఉంది మల్లమ్మ బాగున్నావా అంటూ పక్కకు తీసుకెళ్ళింది మా వసుంధర సంగతేమిటి మళ్లీ పెళ్లి చేసుకుంటుందటనా ఒకసారి పెళ్ళైనట్లు మళ్ళీ పెళ్ళేమిటి ఈవిడకు స్వంత తోబుట్టూ సంగతి తెలీదా అన్నట్లు లోపల కోపంగా చూస్తోంది మల్లమ్మ పైకి నాకేం తెలుసమ్మా అక్కగారికే తెలియాలి అంది దీని తెలివి మండిపోను ఒక్క మాట కూడా రాబట్లేంది దీని దగ్గర ధర్మరాజు సాపం పనిచేసినట్లు లేదు పైకి ఈరోజేముండావు ఆ త్వరలో పెళ్లి భోజనం వండాల్సి వండాల్సొస్తోంది పనివాళ్లకి ప్రేమలు బాధ్యతలు ఉంటాయా నీవే చెప్పు మా వసుంధరును చూస్తూ చూస్తూ అలా వదిలేలేం రక్తపాసం ఊరుకోదుగా అందుకే అన్నయ్య వసుంధరకు పెళ్లి చేయాలని ఉన్నాడు అక్కడ కూర్చున్నాడే ఆయనే వరుడు వసుంధర విషయాలన్నీ దాపరికం లేకుండా చెప్పేశాం అన్నింటికి ఒప్పేసుకున్నాడు కట్నం అవసరం లేదు అతనికే బోల్డ్ అంత ఉంది కాకపోతే ఇండియాలో ప్రాక్టీస్ పెట్టుకోవాలనుకున్నాడు డాక్టర్ భార్య అయితే బాగుంటుంది ఇద్దరూ కలిసి స్వంత ఆస్పత్రిలో పనిచేసుకోవచ్చు ఎలా ఉన్నాడు నీకు నచ్చాడా అంటూ మల్లమ్మ ముఖంలోకి చూసింది ఆ మాట వినగానే మల్లమ్మ వెళ్లి అతన్ని ఏగాదిగా చూసింది అతడు మెల్లిగా వసుంధరతో ఏదో మాట్లాడుతున్నాడు మల్లమ్మ ముఖం వచ్చింది మల్లమ్మ నీకు నచ్చలేదు కదూ ఆయనకి పెళ్ళైన డాక్టరమే కావాలా నేను అయ్యి బాగా ప్రాక్టీస్ ఉంటే నన్నైనా చేసుకునేలాగే ఉన్నాడు సగం వయసు అయిపోయింది ఇంకా ఎందుకు మంచి మాట చెప్పావు మల్లమ్మ నాకు నచ్చలేదు ముగుడే కావాలనుకుంటే దొరకడా ఎవరూ లేనప్పుడు అక్క ముగుడే దిక్కు మరదళ్లకు పెళ్లి కానంత వరకు బావల కాశగానే ఉంటుందట చెప్పద్దు నాకా లేరు అందుకే వసుంధర్ని ఇచ్చి చేద్దామనుకుంటున్నా ఈ మధ్య రాజకీయాల్లో చేరిపోయారు రేపో మాపో మంత్రి అయిపోతారు చూడు నా సౌభాగ్యాన్ని నా చెల్లెలికి పంచాలనుకుంటున్నాను దానికి నేనంటే నుంచి గిట్టదు మల్లమ్మ మల్లమ్మ వైపు చూసింది అక్కడ మల్లమ్మ లేదు ఎప్పుడు వెళ్లిపోయిందో ఆమె మూతి మూడు వంకరలు తిప్పుకుంటూ తిరిగి వారి దగ్గరకొచ్చింది మల్లమ్మ హాస్పిటల్కి వచ్చే ముందు టైం అయిందని సుందరికి అన్నం పెట్టి బల్ల మీద మూర్తికి సర్ది మీ డాడీకి భోజనం పెట్టు జాగ్రత్తగా ఉంటావుగా అని చెప్పి హాస్పిటల్కి వచ్చేసింది మల్లమ్మ అటు పోగానే ఇటు లిల్లీ వచ్చింది ఆడుకోవడానికి లిల్లీ ముందు సుందర్ మూర్తిలు కొడుకు తండ్రుల నాటకం మొదలుపెట్టారు లిల్లీ వేసే ప్రశ్నలకు నుదురు కొట్టుకోసాగాడు మూర్తి భోజనం చేసి తన గదికి వెళుతుంటే సుందర్ మీ డాడీ ఎప్పుడూ కిందనే ఉంటాడు ఇక్కడ నీవు మీ మమ్మీ ఉంటారెందుకు లల్లీ మాటలకు సుందర్ ప్రశ్నార్థకంగా మూర్తివైపు చూశాడు వెళుతున్నవాడల్లా ఆగి చొక్కా విప్పి మంచం మీదకు విసిరి సుందర్ నా సిగరెట్ పెట్టి తీసుకురా అని హుకుం జారీ చేసి మంచంపై పడుకున్నాడు సుందర్ వెంట నడుస్తూ లిల్లీ మీ డాడీ సిగరెట్లు కాలుస్తాడా మీ మమ్మీ ఊరుకుంటుందా మీ డాడీ సిగరెట్లు కాలుస్తారని మీ మమ్మీకి చెప్పాయి సిగరెట్ ప్యాకెట్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి పొట్ట మీద కూర్చుని డాడీ సిగరెట్ కాలుస్తున్నావా ఎప్పటినుంచి మమ్మీకి చెప్పమంది లల్లి అన్నాడు గొక్క తిప్పుకోకుండా సెకండ్ ఫార్మ్ నుండి కాలుస్తున్నా ఏది నీవు ఒక దమ్ములాగు అంటూ సిగరెట్ వెలిగించి ఒకసారి పిలిచి సుందర్ నోట్లో పెట్టాడు సుందర్ ఒకసారి తాగి పొగ వదులుతూ భలే భలే అంటూ చప్పట్లు కొట్టాడు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటే లల్లీకి కోపం వచ్చి బయటికి వెళ్ళింది రెండు గంటల ప్రాంతంలో వసుంధరింటికి కారులో ముగ్గురు వచ్చారు ఆ ఇంటికి ఆడవాళ్లు ఏ వేళప్పుడైనా వస్తుంటారు అందులో కొత్తలేదు వాళ్లు నేరుగా పైకొచ్చారు బయట కూర్చుని బొమ్మతో ఆడుకుంటున్న లల్లీతో వసుంధరుందా అని ఒక ఆమె ప్రశ్నించింది డాక్టర్ అమ్మగారు లేరు ఆమె అబ్బాయి నాన్నగారు లోపల నిద్రపోతున్నారు అని చెప్పింది వాళ్లు ముఖం ఒకరు చూసుకున్నారు అమ్మాయి నీవెవరు ఆమె ప్రశ్నించింది ముకుందరావు అమ్మాయిని అదే మా ఇల్లు ఆహా అమ్మగారు అబ్బాయి ఆమె మొగుడు ఉన్నారంటావు వసుంధర గారు కింద కొంగి అడిగింది ఆమె తల్లి బుగ్గలు నొక్కుకుంటూ వసుంధరకు పిల్లాడే కాని ముగుళ్ళేడని చెప్పావు అంది అవును అన్నట్లు తలవూపి మెల్లగా లోపలికెళ్ళింది సుందర్ మూర్తిపై కాలు వేసుకుని పడుకున్నాడు మూర్తి మంచి నిద్రలో ఉన్నాడు నిదానంగా బాగా గమనించి చూసి వెళ్లినంత మెల్లగా బయటకొచ్చింది వాడెవడు ఆమె వెనకాలే ఉన్న ఆమె తల్లి పెద్ద గొంతుకుతో అడిగింది ఏమో ఇతను మాత్రం అతను కాదు ఇతను చిన్నవాడుగా ఉన్నాడు చిన్నవాడో చితకవాడో మగాడు అవసరానికి పనికొస్తాడుగా అవ్వా ఎంత డాక్టర్ అయితే మాత్రం ఇంత తెగిస్తుందా చెల్లెలు బజారుకెక్కితే నీ మొగుడు ఎలా ఊరుకున్నాడు మీకు పరువు ప్రతిష్టలు ఇంకేం మిగిలాయి రేపు నీ కూతుళ్ళకి ఎలా చేస్తావు మేనత్ చేస్తున్న పనిని ఎత్తి చూపించరా తగుదమ్మా అంటూ ఈ భోగం కొంపకు పిలుచుకొచ్చావు పద పద ఎవరూ చూడకముందే వెళ్లడం మంచిది అంటూ వెనక్కి తిరిగింది అంతవరకు ఏమీ మాట్లాడక వారి వెనక నిల్చున్న రుద్రాలు ముందుకొచ్చి బెడ్రూమ్ గదిలోకి వెళ్ళింది బయటివారి మాటలకు మేలుకొన్న మూర్తికి పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయింది కళ్ళు పెద్దవి చేసి ద్వారం వైపుకు చూస్తున్నాడు అతడు వారి మాటలన్నీ విన్నట్లుగా ఉంది కళ్ళు ఎర్రబడ్డాయి లోపలకొచ్చిన ఆ రుద్రాల్ని చూసి పైకి లేచి నిల్చున్నాడు అప్రయత్నంగా చొక్కా కొరకు చూసుకున్నాడు సుందర్ కింద ఆ చొక్కా నలిగిపోయింది అబ్బాయి నీవెవరు నీవిక్కడ వసుంధర పడగదిలో ఎందుకున్నావు నిండు గొంతుతో చూపుడు వేలు చూపిస్తూ అడిగింది ఆవిడ అరుపులకి ఉలిక్కిపడి లేచాడు సుందర్ చొక్కా తీసి వేసుకున్నాడు మూర్తి ఆమెకు జవాబు చెప్పలేదు ఏం మాట్లాడవేం అడిగే హక్కు నాకుంది నేను వసుంధర అత్తను మేనత్తను దాన్ని పెంచింది నేనే అతడు ఏమని చెబుతాడు వసుంధర ప్రియుణ్ణి అని చెబుతాడా వసుంధర వదినందుకుంది చూన చూశాడు కళ్ళు నిప్పు కణికల్లా భగ్గుమంటున్నాయి అప్రయత్నంగా మూర్తి ఒక అడుగు ముందుకేసి ఆడదాని కాబట్టి బతికిపోయావు మగడవైతే ఈ పాటికి బళ్ళు పటపట్లాడించాడు కొడతావా ఏది కొట్టు ఉన్నమాట అంటే ఉలికెక్కువ ఆమెకు జవాబు చెప్పలేదే ఈ పిల్లాడు నీకేమవుతాడు వసుంధర్ నీకేమవుతుంది చెప్పు సవాల్ చేస్తున్నట్లు తల ఎగరవేసింది సుందర్ చచ్చిపోయినట్లు కూర్చున్నాడు వాడి కళ్లన్నీ బొమ్మని పట్టుకుని కూర్చున్న లల్లీపైనే కేంద్రీకరించి ఉన్నాయి బొమ్మ పట్టుకుని కూర్చున్న లల్లీ ఎవరు మాట్లాడుతుంటే వారి వైపు గమనింపుగా చూస్తోంది మాటలన్నీ ఆకలింపు చేసుకుంటూ మూర్తి ఏమి జవాబు చెబుతాడో అన్నట్లుగా తలెత్తి మూర్తివైపు చూస్తూ ఉంది వదిన ఎగతాళిగా నవ్వుతోంది వృద్ధురాలు హుందాగా జడ్జిలాగా చూస్తోంది